ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సినిమా అప్పుడే అయిపోలేదు మిస్టర్ కార్తీక్, ముందుంది ముసల్ల పండగ. ఈ కార్తీక్ నా మొగుడే. ఎందుకు తెలుసా? అను మేడం నాకు అక్కతో సమానం. అక్క మొగుడు అర్ధ మొగుడు అంటారు కదా, ఆ విధంగా చూసుకుంటే ఈ కార్తీక్ సార్ నాకు మొగుడే కదా. ఏమంటారు కార్తీక్ సార్? భలే చెప్పావు సుందరి. ఎనీవే అను పూజ చాలా చక్కగా చేసావు, ఇక మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ చైత్ర అండ్ థ్యాంక్ యూ చైతన్య. మన మధ్య థ్యాంక్స్ ఎందుకను. నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాం. నీ డెలివరీ అయ్యాక మీ బేబీని చూడడానికి మళ్ళీ వస్తాం. అందరికి బాయ్, వెళ్ళొస్తాం. బాయ్ అను. బాయ్. చాలా థ్యాంక్స్ చైత్ర గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అని చెప్పి మమ్మల్ని మీ నుంచి దూరం చేయకండి. మీరొద్దన్నా కానీ మీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అలా అంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి సుందరి. నువ్వు కనుక ఆ సిచ్యుయేషన్లో నన్ను పక్కకు పిలిచి విషయం చెప్పకుండా ఉండుంటే నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరుగుండేదో. కరెక్ట్ టైంలో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు సుందరి. సుందరి, నువ్వు నాకు ఏం చెప్పావు, ఏమని తీసుకొచ్చావు? నాకు జీవితం ఇచ్చిన మేడంకి గండముంది. ఆ గండం తొలగిపోవడానికి తను శాంతి పూజ చేస్తుంది. ఆ పూజలో వాయినం అందుకోవడానికి దంపతులుగా మీరు రావాలి అన్నావు. దానికి నువ్వు మీ ఆయనతో ఎందుకు వెళ్ళలేవు అంటే అక్కడ పూజ చేసుకుంటున్న నీ యజమాని భర్త, నీ భర్త ఒకరే అన్నావు. కాబట్టి నేను మా ఆయన్ని తీసుకుని ఫంక్షన్కి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది నిన్ను కట్టుకున్నోడు నా ప్రాణ స్నేహితురాలి మొగుడు ఒక్కడే అని. వాడొక పరమ నీచుడని ఇదంతా తెలిసిన తర్వాత నేనెలా చూస్తూ ఊరుకోవాలి? ఊరుకునేదే లేదు. నా ఫ్రెండ్కి నిజం తెలియాలి, అందుకే అను ముందు వాడి నిజస్వరూపాన్ని బయటపెట్టి దానికి తెలిసేలా చేస్తాను. నువ్వు కాదు కదా, ఎవరు అడ్డొచ్చినా నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఆగను. వెళ్ళు, వెళ్ళి చెప్పు చైత్ర. నువ్వు చెప్పిన వెంటనే జరగబోయేదేంటో తెలుసా? అను ఆ కార్తీక్ గాడు నీకు మాత్రమే మొగుడు కాదు, నీ దగ్గర పనిచేసే ఆ సుందరి కూడా మొగుడని చెప్పు. అలా చెప్పగానే ఏం జరుగుతుందో తెలుసా? నిండు గర్భిణితో ఉన్న నీ ప్రాణ స్నేహితురాలు అది విని షాక్ లో ప్రాణాలే వదిలేస్తుంది. అప్పుడు ప్రాణం పోయేది నీ ఫ్రెండ్దే కాదు, తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డది కూడా. నేను ఆపనులే, వెళ్ళు వెళ్ళి చెప్పు. అలా రెండు ప్రాణాలు పోయినా కూడా నీకు కావాల్సింది ఇదే కదా. ఏంటి సుందరి నువ్వు అనేది నిజం జరగబోయే నిజం చైత్ర. నన్ను అను మేడంని ఒక్కడే మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసినా కూడా నేనెందుకు చెప్పలేక ఇలా నోరు మూసుకున్నానో తెలుసా? అను మేడంకి ఇప్పుడే రెండు అబార్షన్లు జరిగాయి. డాక్టర్లు తన మైండ్కి ఎలాంటి ప్రెషర్ ఇచ్చే విషయాలు తెలిసినా కూడా తల్లి బిడ్డకి ప్రాణగండం ఉందని చెప్పబట్టే ఇన్నాళ్ళు నేను చేతులు కట్టుకుని ఉండిపోయాను. ఇక నేను
నేను చెప్పాల్సినంతా చెప్పాను. ఇక నిర్ణయం నీదే. నీ ఫ్రెండ్ కి నిజం చెప్పి తనని చంపుకుంటావో లేదంటే ఆ నీచుడి బండారం బయట పెట్టడం కన్నా రెండు ప్రాణాల్ని కాపాడడానికి ఈ నిజాన్ని నీ గుండెలో దాచుకుంటావో నీ ఇష్టం. నువ్వెంత మంచిదానివి సుందరి, గొంతులో గరళాన్ని దాచుకుని అందరి కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా? నన్నంత గొప్పదాన్ని చేయకు చైత్ర. నాకు జీవితాన్నిచ్చిన హనుమాడమ్ని రక్షించాలన్న తాపత్రయం తప్ప మరింకేమీ లేదు. సారీ సుందరి, నీలా నేను ఆలోచించలేకపోయాను. నా ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుందనే క్షణికావేశం తప్ప నా మాట వల్ల రెండు ప్రాణాలకి ప్రమాదం ఉందని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు సుందరి. అయ్యో చైత్ర, అంత మాట అనకు. నీకిక్కడున్న పరిస్థితులు తెలియక కాస్త ఆవేశపడ్డావు, కానీ తెలిసాక నువ్వు నీ ఆలోచనని మార్చుకున్నావు కదా, అది చాలు. సుందరి, నేను వెళ్లబోయే ముందు నీకో మాట చెప్పాలి. ఇంచుమించు ఒక అనాథ లాంటి నాకు చదువుకోవడానికి డబ్బు సాయం చేసిన డాక్టర్ జీకే సార్ మనోరాల్ని కాపాడిన నీకు ఈ విధంగా సహాయం చేసి డాక్టర్ గారి రుణం కాస్తైనా తీర్చుకుందామని ఈ పూజకి మా ఆయనతో పాటు వచ్చాను. కాని ఇక్కడికి వచ్చాక నేను డాక్టర్ గారు రుణం తీర్చుకోవడం అటుంచు జీవితం అంటే ఏంటో నేర్చుకున్నాను. ఎలా జీవించాలో నేర్చుకున్నాను. నా ప్రాణ స్నేహితురాల్ని కలుసుకున్నాను. ఇవన్నీ నీ వల్లే జరిగాయి సుందరి. వీటన్నిటికీ బదులుగా నేను నీకేమి ఇవ్వగలను? ఒక్క థ్యాంక్స్ చెప్పడం తప్ప. ఇకపై అను మాత్రమే కాదు, నువ్వు కూడా నా ఫ్రెండ్వే. దానిలాగే జాగ్రత్తగా చూసుకో, వెళ్ళొస్తాను. అలాగే చైత్ర, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్దామా? వెళ్ళొస్తామండి. మంచిది. సుందరి చెప్పండి. మేడం, ఏం చెప్పాలి? అందరం కాస్త టెన్షన్ పడాల్సి వచ్చినా శాంతి పూజ అయితే ప్రశాంతంగా జరిగింది. రాబోయే గండం నుంచి ముందే మీరు బయటపడ్డారు. మీకు సుఖప్రసవం జరుగుతుంది. ప్రసవ వేదన ఎలా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. కానీ మానసిక వేదన ఏంటి? ఏమైంది మేడం? శాంతి పూజకి మీ ఆయన్ని తీసుకురమ్మని చెప్పాను. అలాగే తీసుకొస్తాను మేడం అని నువ్వు నాకు మాటిచ్చావు. మరి నువ్వేం చేసావు? ఎందుకు తీసుకురాలేదు?